జిల్లా జిల్లాకు పల్లె పల్లెకు ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టోలు. కార్యకర్తలను విల్చుడు, ముచ్చట్లు పెట్టుడు, మల్లతాబకు ఎట్లా గెలవాలన్నా సలాలిచ్చుడు. ఆడాడ కార్యకర్తలతోటి పంచాదులు, వచ్చినోళ్లకు తిండి దొరకక ఫైటింగ్లు అవుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్రల పేరు మీద పబ్లిక్ లో తిరుగుతున్నారు. పార్టీల సీనియర్లు జూనియర్ల పంచాది ఓడవని ముచ్చటే. ఇక బీజేపీలో ఏం నడుస్తుందంటే, ఈ ఐతరం హైదరాబాద్ కు వస్తున్నాడు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస యోజన కార్యం కోసం పొద్దుముఖ పెద్ద మీటింగ్ పెడుతున్నారు. సెంటర్ కెళ్లి రాష్ట్రానికి ఏం సాయం అందుతుంది, ఏ పథకాలకు ఆసరైతున్నారో చెప్పే ప్రోగ్రామ్ అన్నట్టు. చేవెళ్లే, షేర్లింగంపల్లి, తాండూరు పరిగికెళ్లి పబ్లిక్ ను బగ్గ తీసుకొస్తున్నారట. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి బీజేపీలకు వచ్చే ఛాన్స్ ఉందని బగ్గా ప్రచారం అవుతుంది. సీదా బీఆర్ఎస్ పార్టీకే సూటు పెట్టిరన్నట్టు. 10 రోజుల కిందనే ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి డెవలప్మెంట్ కార్యాలకు వరుస పెట్టి శంకుబండలేసి సర్కార్ వాళ్ళని గట్టిగానే అరుచుకున్నాడు. ఇప్పుడు అమిత్ షా సార్ వస్తున్నాడు. దక్షిణ భారతదేశంలో బీజేపీ పతార వెంచుకోవాలి, తెలంగాణలో ఇంకింత జోరు చూపించాలని ఢిల్లీకి వెళ్లి పెద్ద పెద్ద లీడర్లు వచ్చిపోతున్నారు. ఓట్లకి ఇంకా 7-8 నెలలు ఉన్నది కానీ ఇప్పటికెళ్లే తెలంగాణ సర్కార్ కు బీజేపీకి నడమ టగపర నడుస్తుంది. ఢిల్లీ లిక్కర్ కేసుల కవితక్క, టీఎస్పీఎస్సీ లీకేజ్ల నడమ తెలంగాణకు వస్తున్న అమిత్ షా సారు రేపు మీటింగ్ లో ఏం మాట్లాడతాడో చూడాలి మరి.